హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధేశం ఫ్యాషన్స్ అండ్ రెసిపీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నేను పల్లీ కొబ్బరి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి నేను టూ కప్స్ వరకు కూడా పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక పది పచ్చిమిర్చి ఒక హాఫ్ కొబ్బరి చెప్ప తీసుకున్నానండి అలాగే వన్ స్పూన్ వరకు కూడా చింతపండు తీసుకున్నాను దీన్ని మీరు ఇడ్లీ కానీ దోశ పెసరట్టు రొట్టి ఇలా దేంట్లో అయినా తీసుకోవచ్చు అలాగే ఉప్మాలకు కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి నేను ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్నటువంటి మిర్చి అలాగే పల్లీలు కూడా వేసుకొని రెండు ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఈ పల్లీలని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి అలా చేసుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను వీటిని కొంచెం సేపు చల్లారినిస్తున్నానండి మిక్సీ జార్లో గ్రైండ్ చేయటానికి ఈ లోపు ఇక్కడ ఇదే గిన్నెలో నేను తాలింపుకు ప్రిపేర్ చేస్తున్నాను తాలింపు కోసం వన్ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇలాగ మనము తాలింపు వేసుకోవటం వల్ల ఆ చట్నీ టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది కొన్ని హోటల్స్లో చూడండి చట్నీలో తాలింపు లేకుండానే పెడుతుంటారు కానీ తాలింపు వేసుకుంటేనే చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని పల్లీలతో పాటు వేయించుకోండి కట్ చేసుకోకుండా వేయించుకుంటే మాత్రం అవి పేలుతాయండి ఇక్కడ చూడండి నేను మిక్సీ జార్లో పల్లీలు వేయించినటువంటి పచ్చిమిర్చి కొబ్బరి కొంచెం వన్ స్పూన్ వరకు పడుతుందండి చింతపండు అలాగే ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి చాలా తక్కువే పడుతుంది మధ్య మధ్యలో మీరు కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి మనం తాలింపు పెట్టుకున్నాం కదండి ఈ తాలింపు కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి చాలా క్రంచీ క్రంచీగా తగులుత తాలింపు దినుసులు చాలా బాగుంటుందండి ఈ చట్నీ దీన్ని మీరు ఉప్మాలో కూడా సర్వ్ చేసుకోవచ్చు అంత బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్